అంటే మీరు ఈ కథ తయారు చేసుకున్నప్పుడు నాగార్జున గారు సమంత గారిని తీసుకోవాలనుకున్నారా లేకపోతే ఇంకా అదర్వైజ్ ఏమైనా ఆలోచించారు? కథ మూల కథ వచ్చేసి ప్రేతం మూవీ అండి, మలయాళం మూవీ. ఆ మూల కథను మాత్రమే అంటే ఆ సినిమా చూసి అందులో జస్ట్ ఒక మూల కథ తీసుకోవడమే జరిగింది. టోటల్ కథ మొత్తం మార్చడం జరిగింది, మొత్తం కథ రాయటం జరిగింది. ఆ కథ రాస్తున్నప్పుడు నేను నాగార్జున దృష్టిలో పెట్టుకొని చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఒక 2-3 మంత్స్ పీవీపి గారి బ్యానర్లో అక్కడ వర్క్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ కథ వాళ్ళకి నేరేట్ చేశానో ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వచ్చేసిందో దీనికి ఒక పెద్ద హీరో ఉంటే బాగుంటుందని ఫస్ట్ వాళ్ళు నమ్మారు. నమ్మటంతో ఫస్ట్ అప్రోచ్ ఒక ఇద్దరు ముగ్గురితో జరిగింది. అంటే లైక్ తమిళ్ హీరోస్ని అప్రోచ్ అంటే బైలింగ్వెల్ చేయించేమో అన్నట్టుగా మాధవన్ గారు, ప్రభుదేవ గారు, అర్జున్ గారు ఇట్లాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ లోపల నిరంజన్ గారికి అంటే ఆ ప్రాసెస్ జరుగుతుండగా నిరంజన్ రెడ్డి గారు ఈ సినిమాకి బైలింగ్వెల్ ఎందుకు తెలుగు చేద్దాం, నాగార్జున గారు అయితే ఎలా ఉంటుందని ఆయన ఇచ్చారు సలహా, ఆయన ఇచ్చారు థాట్. నిరంజన్ రెడ్డి గారికి క్రెడిట్ వెళ్తుంది నాగార్జున గారు ఈ సినిమాలో రావటానికి. సో ఆయన థాట్ అసలు నాగార్జున గారు ఉంటే వేరే లెవెల్ ఉంటుంది సరే సినిమా, ఆయన ఆయనకన్నా ఏంటి అని చెప్పడం, ఆయన నేరేట్ చేయడం నాగార్జున గారికి విత్ ఇన్ 5 మినిట్స్లో ఆయన ఒప్పుకోవటం, నాకు సార్ 5 మినిట్స్లో ఒప్పుకోవడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఆటోమేటిక్గా కథని ఇంకొంచెం మార్చాలనిపించింది. సో ఆయన దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఆయన ఇన్పుట్స్ని తీసుకొని మళ్ళీ కథని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది. అండ్ తర్వాత ఈ సినిమాలో ఆత్మ క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ హీరోయిన్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ సాంగ్స్ ఉండవు హీరోయిన్కి, ఏ హీరోయిన్ చేస్తారు, గ్లామర్ క్యారెక్టర్ కాదు అనే ఆలోచనలో మళ్ళీ నిరంజన్ రెడ్డి గారే సమంత గారు అయితే ఎలా ఉంటారని అడిగారు. సార్ సమంత గారు చేస్తే ఇంక వేరే నాగార్జున గారు ఉన్నారు, కాబోయే కోడలు, వాళ్ళిద్దరు కాంబినేషన్ ఏ లెవెల్లో ఉంటుంది. సో అసలు ఇంకా అక్కడే సగం గెలిచేసాం మనం, వేరే అంటే క్రేజీ ప్రాజెక్ట్ అయిపోతుంది అని చెప్పటం. బట్ ఆయన ఇంకోటి అన్నారు, బట్ ఆమె తొందరగా ఒప్పుకోరు, పెద్ద పెద్ద ప్రాజెక్టులే వదిలేసుకుంటూ ఉంటారు, కథ బాగా నచ్చితేనే చేస్తారు, నువ్వు వెళ్ళి కథ నెరెక్ట్ చేయని చెప్పడం జరిగింది. అప్పుడు నేను కథ వెళ్ళి సమంత గారు చెప్పగానే పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి ఆమె వెంటనే ఒప్పుకున్నారు. సాంగ్స్ ఆమెకి ఉండవు, జస్ట్ పెర్ఫార్మెన్స్ రోల్ అండి. ఆ పెర్ఫార్మెన్స్ రోల్కి తనకి చాలా మంచి పేరు వస్తుంది, సినిమాని వేరే స్థాయికి తీసుకెళ్లిపోయారు నాగ్సర్ అండ్ సమంత గారు. సో సమంత గారు నాగ్సర్ ఎప్పుడైతే రాజుగారి గది 2లోకి వచ్చారో నాలో ఆటోమేటిక్గా ఒక ఎంకరేజ్మెంట్, అంటే అంత పెద్ద స్టార్స్ నాకు థర్డ్ మూవీకి రావడం అనేది నా అదృష్టం.